ప్లీజ్ సబ్స్క్రైబ్ ధన్య టీవీ. క్షణం క్షణం మీ ముందు సమాచారం. అందరికీ నమస్కారం అండి. ప్రస్తుత తీవ్రభావమైన ఎండాకాలంలో అత్యధికమైన ఉష్ణోగ్రత పరిస్థితుల్లో ప్రజలు దాదాపు ఉదయం 9:30 దాటిందంటే బయట తిరిగేదానికి ఇబ్బంది పడుతున్నారు. కానీ కొన్ని అత్యవసర పరిస్థితుల రీత్యా వివిధ ప్రొద్దుటూరు పట్టణ ప్రజలే కాక చుట్టుపక్కల పల్లెల జనాలు గ్రామాల నుంచి వారి వారి అవసర పరిస్థితుల రీత్యా ఈ ప్రొద్దుటూరు పట్టణానికి వస్తున్నారు. ఈ మండు టెండలో మొత్తం అందరి దాహార్తిని తీర్చలేకపోయినా కొంతమంది ఈ జనాల యొక్క ఈ తీవ్ర ఎండాకాల పరిస్థితుల్లో కొద్దిగా దాహార్తిని తీర్చేదానికని మా కడప జిల్లా విద్యుత్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మా ప్రొద్దుటూరు విద్యుత్ డివిజన్ విద్యుత్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యొక్క సహకారంతో ఈ చలివేంద్రము ఈ గాంధీ రోడ్లో ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు చల్లని నీరు కూడా ఏర్పాటు చేయడమైనది. ప్రతిరోజు దాదాపు 200 నుంచి 300 మంది వరకు ఈ మజ్జిగ వారి ఏర్పాటు చేయడమైనది. దీనికి అదేవిధంగా స్కూల్ వాటర్ కూడా ఏర్పాటు చేయడమైనది. కాబట్టి ఈ మా విద్యుత్ ఎంప్లాయీస్కు ఈ కార్యక్రమము వరకు నిర్వహించిన మా విద్యుత్ ఎంప్లాయీస్కు సామాజిక సేవా సంఘం కమిటీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇంకొక విషయం ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, ఆల్రెడీ మన పర్యావరణవేత్తలు హెచ్చరిస్తూనే ఉన్నారు, గ్లోబల్ వార్మింగ్ పర్యావరణం దెబ్బతింటా ఉంది, ఈ అత్యధిక ఉష్ణోగ్రతలు
రాబోతుండాయి, వర్షాభావ పరిస్థితులు వస్తుండాయి అని ఆల్రెడీ హెచ్చరిస్తూనే ఉన్నారు. అదే కానీ ఆ యొక్క పరిస్థితులను ఈ సంవత్సరం మనము ప్రత్యేకంగా అనుభవిస్తున్నాము. ఈ సందర్భంగా దాదాపు ఈ రోడ్ల విస్తరణలో భాగంగా కొన్ని సుమారుగా ఎక్కడ చూసినా ఉండే చెట్లను అన్నిట్లను కొట్టేయడం జరిగింది. ఎందుకంటే పర్యావరణ సమతుల్యం రావాలంటే మెయిన్ వృక్షాల ఆధారము. అటువంటి చెట్లనే సుమారుగా మన పొదురూరు పట్టణంలోనే కాదు మొత్తము రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా చాలా కొట్టడం జరిగింది. ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు దాదాపు 500 నుంచి 600 కోట్ల మొక్కలు నాటాలని ఆల్రెడీ వైరల్ అవుతా ఉంది. ఇవన్నీ బ్యాలెన్స్ చేయాలంటే కాబట్టి ఈ ప్రజలకు నేను నా యొక్క విన్నపం ఏమంటే ప్రతి ఒక్క వ్యక్తి కనీసం 2 మొక్కలు నాటి ఈ వర్షాభావ పరిస్థితులకు కానీ పర్యావరణ కూడా సహకరించాలని కోరుకుంటూ ఈ ముగిస్తున్నాను.